టీడీపీకి ఒక విషయం అండి, వీళ్ళు మంచి చేస్తున్నప్పుడు టీడీపీ విమర్శించకూడదు, టీడీపీ మంచి చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరు విమర్శించాలా, అర్థమవుతుందా? రాజకీయం కోసంగా ఒకరిని హింస ఒకరిని విమర్శిస్తే ప్రజలు ఎవరు అమాయకులు లేరు, అర్థమవుతుందా? ఇప్పుడు నాకు లబ్ధి పొందింది, అది గుర్తుంటుంది, మనసులో పెట్టుకుంటారు. టీడీపీ వాళ్ళు వచ్చి ఊరికి అరిసిన తర్వాత ఆడేమి ఒరిగేది లేదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకి మైండ్ ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కాబట్టి రూలింగ్ బాగుంది. జగన్ పాలన ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు? అయ్యా సంతృప్తిగా లేరనే వాళ్ళు ఎవరు? పింఛను పెంచాడు, 18,000 ఇచ్చాడు, ఇప్పుడు టైలర్స్కి ఇచ్చాడు, గతంలో ఎవరన్నా ఇచ్చారా? ఓసారి మనం ఏంది టైలర్లకి ఒక రీజన్ ఉంది, రీజన్ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం. ఇప్పుడు టైలర్ ఉన్నారు, గుర్తింపు ఉండాలా, ఓ గుర్తింపు ఉండాలా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎవరైనా మంచి మనసున్న వాళ్ళు ఏమంటారంటే మాకు సహాయం దొరికింది, ఆకలిగా ఉన్నాడు, కేజీ బియ్యం లేవు, కేజీ బియ్యం ఇస్తే ఆకలి తీర్చినట్ట నువ్వు పెద్ద రూల్స్ కింద మాట్లాడితే నీకు ఆకలి తీరుతుందా? పరిపాలన బాగుంది, ఎందుకంటే చాలామంది లబ్ధి పొందారు, లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మేము మాకు లబ్ధి లేదంటే అది మోసం, అర్థమవుతుందా? ధరలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెరిగాయి, ఇంకా ఎప్పుడెప్పుడు చాలాసార్లు పెరిగాయి. పరిపాలన బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరో ఆలోచించేవాడు కూడా ఆలోచిస్తాడు. గతంలో ఎవరు ఇట్లా హెల్ప్ చేయలేదు, అర్థమవుతుందా? డబ్బు హెల్ప్ చేస్తాం, డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం, పేదోళ్ళకి అవసరం, పేదోళ్ళకే చేశాడు. టాటా బిర్లాని తీసుకొచ్చి నీకు 100 కోట్లు మనీ ఇవ్వాలి, ఆయన పేదోడు నలిగిపోతున్నాడు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్నీ చూశాడు, ఆశా వర్కర్లు కూడా శాలరీ పెంచాడు, ఆయన చెప్పినవన్నీ చేశాడు, చేయగలిగినయే చెప్పాడు. నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, నేను ఒక సిటిజన్. ప్రతిపక్షాలు అంటున్నాయి ఉన్న రేషన్ కార్డులు అన్ని తొలగించేస్తున్నారు. ఉన్న రేషన్ కార్డు కారులో తిరిగే వాడికి రేషన్ కార్డు అవసరమా? అంటే ట్యాక్సీ వాళ్ళకేమి తొలగిదా? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వైట్ రేషన్ కార్డు. గతంలో ఇక్కడ తెలంగాణ మనం కలిసినప్పుడు ఎమ్మెల్యే కూడా వైట్ రేషన్ కార్డు ఉండింది, అవసరమా? అలాంటి అర్హత లేని వాళ్ళకి తీసుకున్నా అర్హత, నీకు అర్హత ఉంటే ఎవుడికి తీసేలా, నాకు అర్హత ఉంది నాకు తీసేలా, పేదోళ్ళకి ఎవరికి తీసేలా, గొప్పవాళ్ళకి ఎందుకు రేషన్ బియ్యం తినరు, తెచ్చుకొని అమ్ముకుంటారు, కొంతమంది అసలు కార్డుకి పోయి తెచ్చుకొని కూడా తెచ్చుకోరు, ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు, వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తానన్నాడు, అదేమి తప్పు? మంచిని మంచిగా స్వీకరించాలా, మంచిని మంచిగా స్వీకరిస్తే రాష్ట్రం బాగుపడద్ది, ఇప్పటికే బాగుపడింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చాయి, మేము అయ్యి అన్నారు, ఎవడన్నా ప్రజలకి డైరెక్ట్గా ఎవడన్నా హెల్ప్ చేశాడా? ఇతను చేశాడు, చేశాడు కాబట్టి చెప్తున్నాం.